హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ మనీ మేక్స్ ఎ మనీ హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్నామండి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈరోజు టోటల్ గ్లోబల్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి టూ పాయింట్ ట్వంటీ ఫోర్ ట్రిలియన్లో ఉంది అలాగే ఓవరాల్ మార్కెట్ వన్ పర్సెంట్ డౌన్లో ఉంది ఇక నెక్స్ట్ బిట్ కాయిన్ చూసుకుంటే మైనస్ జీరో పాయింట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది అలాగే ఎథీరియం మైనస్ వన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంది Binance మైనస్ జీరో పాయింట్ ఎయిటీ సిక్స్ అలాగే సొలానా చూసుకుంటే జీరో పాయింట్ ఫిఫ్టీ టూ మైనస్లో ఉంది అలాగే ఎక్స్ఆర్పి జీరో పాయింట్ ఎయిటీ సెవెన్ మైనస్లో ఉంది డాగి చూసుకుంటే వన్ పాయింట్ నైంటీ సిక్స్ మైనస్ అలాగే షీబాయి చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అప్లో ఉంది ఇది వాళ్ళ కాయిన్ మార్కెట్ క్యాప్ బేసిక్ సో నెక్స్ట్ క్లియర్ డీటెయిల్స్కి వెళ్దామండి ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ర్యాంక్ వచ్చేసి థర్టీన్ వాచ్ లిస్ట్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పీపుల్ వాచ్ లిస్ట్లో అయితే శుభ ఉంది అలాగే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది గ్రీన్లో ఉన్నాం మనం ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంట్ అప్లో ఉంది అలాగే ఓవరాల్ గ్రాఫ్ చూసుకుంటే ఈరోజు గ్రీన్లో ఉంది ఇక్కడ నిన్న చూసుకున్నట్టయితే పెద్ద పంపించింది కానీ మనకు మళ్ళీ కొంచెం డౌన్లో వచ్చాము యాక్చువల్లీ టోటల్గా ఎయిట్ నైన్ పర్సెంట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కరెంట్లీ టూ పాయింట్ సెవెంటీ పర్సెంట్ నో ఉంది ఇలాగే హోల్డర్స్ చూసుకుందాం మనం ఇక్కడ దాదాపు ఈ రోజుకి హోల్డర్స్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ అయితే ఉన్నారు రైట్ నో ప్రజెంట్గా ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో మనం జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ త్రీ దగ్గర ట్రేడ్ అవుతున్నాము సో ఇప్పుడు మనము ట్విట్టర్లో వెళ్దామండి ట్విట్టర్లో వెళ్ళే ముందు ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ట్విట్టర్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడొచ్చండి మనం ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ట్విట్టర్లో వచ్చేసి న్యూస్ మనకి ఇక్కడ శిబాకి వచ్చేసి దాదాపు టూ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఎక్స్ఆర్పీకి వచ్చి టూ పాయింట్ టూ మిలియన్ ఎక్స్ఆర్పీకి వచ్చి టూ పాయింట్ టూ మిలియన్ ఉంటే మనకు టూ పాయింట్ త్రీ మిలియన్ ఉన్నారని ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేస్తున్నారు చూడొచ్చు మన వాళ్ళు ఓకే అదే కాకుండా ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఒక ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాడు డాక్టర్ అదైతే విందాము ఎందుకంటే అంత మన మంచికే కదా ఎక్సర్సైజ్ అంటే ఎవరి బాడీ వాళ్ళకు బెటర్ ఫిట్ ఉంటే చూడండి ఇక్కడ థర్టీ మినిట్స్ ఆఫ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ కెన్ హెల్ప్ బ్యాటిల్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఏదైతే మనం యాంగ్జైటీకి కానీ లేదంటే డిప్రెషన్కి కానీ లోన్ అవుతామో దానికి థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చాలా రిలీఫ్ ఇస్తుంది అని ఇక్కడ డాక్టర్ మనకు చెప్తున్నాడు సో ఆస్క్ ద డాక్టర్ అనమాట డాక్టర్ అంటే ఎవరు అనుకోవద్దండి ఇక్కడ మన శిబాకు సంబంధించిన శిబా సపోర్టరే చెప్తున్నారు ఆస్క్ ద డాక్టర్ ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు మనము ఈయన పుష్పేందర్ సింగ్ అని మన యూట్యూబర్ క్రిప్టో కరెన్సీ యూట్యూబర్ మోస్ట్లీ మన ఇండియాలో హిందీలో యూట్యూబర్ అందరికీ తెలిసే ఉంటారు ఇక్కడ నరేంద్ర మోడీ ట్వీట్ అయితే షేర్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇండియా హ్యాస్ అఫీషియల్లీ అడాప్టెడ్ బిట్ కాయిన్ లీగల్ టెండర్ అని అలాగే ద గవర్నమెంట్ హ్యాజ్ అఫీషియల్లీ బాట్ ఫైవ్ హండ్రెడ్ బీటీసీ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అంట ఇక్కడ చూడొచ్చు ఐదు వందల బీటీసీ అయితే మన గవర్నమెంట్ కొనిందని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఇక్కడ న్యూస్ అయితే నరేంద్ర మోడీ షేర్ చేశాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ట్వీట్ని కూడా సో సో నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఉంది ఆ ఆర్టికల్ గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాము ఇక్కడ చూద్దాము ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే సిబ్బను ఎయిట్ పర్సెంట్ హైక్ అయింది కదా నేను అది ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ వీళ్ళు పబ్లిష్ చేశారు యూట్యూడే వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనం టోటల్ ఒక కొన్ని క్రిప్టో కరెన్సీస్ నిన్న సడన్గా హైక్ అయ్యా అని చెప్పి ఇక్కడ న్యూస్ ఉంది ఇది అంతే మిల్క్ షేక్ ఒక ఆర్టికల్ షేర్ చేశాడు అది చూద్దాం ఇక్కడ చూడొచ్చండి మనకు జెమినీ బ్యాక్డ్ ఫ్లెక్సా యాడ్స్ షిబా ఇను షిప్ యాజ్ పేమెంట్ మెథడ్ యాక్చువల్లీ ఏం లేదండి ఇక్కడ ఫ్లెక్సా నెట్వర్క్ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రైడే దట్ ఇట్ విల్ సపోర్ట్ షిబా ఇను

పేమెంట్స్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు ఫ్లెక్సా ఇస్ అ పేమెంట్ నెట్వర్క్ దట్ పార్ట్నర్డ్ విత్ జమినీ జెమినీ అంటే ఒక ఎక్స్చేంజ్ అండి అది కూడా మనకు యూఎస్లో అది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ఎక్స్చేంజ్ అది సో వన్ ఆఫ్ ద లీడింగ్ యుఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ బ్యాక్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ యాక్చువల్లీ ఈ ఫ్లెక్సా ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉన్నారో మర్చెంట్స్కి ప్లస్ కన్జ్యూమర్కి వాళ్ళతో జమీని వాళ్ళతో టూ థౌజండ్ నైన్టీన్ నుంచే వీళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నారంట అది కూడా ఇక్కడ మనకు క్లియర్ చేస్తున్నారు అలాగే నవ్ ద కంపెనీ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ బీ సపోర్ట్ శివ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లోనే జమినీతో వాళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నారు కదా ఇప్పుడు శివాతో మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు వీళ్ళు డిక్లేర్ చేశారు అది కూడా

దీనికోసం డెడికేటెడ్గా నేను ఒక ముందు వీడియో చేశానండి అది మీరు చూడొచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో నేను ఫ్లెక్సా గురించి డెడికేటెడ్ వీడియో ఫ్లెక్సా గురించే నేను ఆ వీడియో చేశాను మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు ఫ్లెక్సా అంటే ఏంటంటే అది ఒక మీడియేటర్ అంటే డిజిటల్ పేమెంట్స్కి మనకు పేమె పేటిఎమ్ ఫోన్పే ఇట్లా గూగుల్ పే ఎట్లాగో అట్లా అది కన్జ్యూమర్కి ప్లస్ మర్చెంట్కి మిడిల్గా ఒక వ్యాలెట్ లాగా అనుకోవచ్చు మీరు అది డిజిటల్ పేమెంట్స్ ఈజీ చేస్తుంది అనమాట అట్లాంటిది అది మనకి ఇక్కడ మనం ఫోన్పే గూగుల్ పే ఎట్లా యూజ్ చేస్తున్నామో అట్లా అంత ఈజీ అయ్యేలాగా పేమెంట్స్ ఉంటాయి అన్నమాట ఎవరైతే ఫార్టీ థౌజండ్ స్టోర్స్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట అది కూడా అది ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు సో దిస్ మీన్ దట్ షిప్ ఓనర్స్ విల్ బీ ఏబుల్ టు పే అట్ మర్చెంట్ సచస్ గేమ్ స్టాప్ ఇది ఇది బిగ్ న్యూస్ అండి ఇది యాక్చువల్లీ ఫ్లెక్స్ యాక్సెప్ట్ చేసింది అది గుడ్ న్యూస్ కాకుండా ఇంకా మనకు ఇక్కడ చూడొచ్చు మీరు దిస్ మీన్స్ దట్ షీబా ఇన్ ఓనర్ విల్ బీ ఏబుల్ టు పే సచ్ సచాస్ గేమ్ స్టాప్ అంటే అది మొత్తం యుఎస్లో ఒక పెద్ద గేమ్ స్టోర్స్ అండి అది ఈవెన్ పెద్ద షాప్ అయితే ఏంటంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు షీబాని అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు అలాగే లోవిస్ కూడా ఒక పెద్ద రిటైల్ మర్చెంట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతిదీ రీటైలర్ పెద్ద పెద్ద గ్రూప్స్ అనమాట ఇవంతా రీటైలర్ పెద్ద పెద్ద రీటైలర్స్ అనమాట జైంట్ రీటైలర్స్ వీళ్ళంతా గేమ్ స్టాప్ అయితేనేమి లోయిస్ అయితేనేమి పెట్కో అయితేనేమి ఇలాగ వీళ్ళంతా యుఎస్లో మనకు షిబాయిను యాక్సెప్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వస్తున్నారు సో ఇప్పుడు శిబాన్ నిన్న వరకు మొన్న వరకు బిట్ పే ఒకటి యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఫ్లెక్సా ఒకటి యాక్సెప్ట్ చేసింది అంటే మనకు అది చాలా చిన్న న్యూస్లో కనిపించది సో ఇప్పుడు అదే బిడ్ పే కానీ ఫ్లెక్సా కానీ వాళ్ళతో ఉన్న మర్చెంట్స్తో కూడా కలిసి షిబాన్ యాక్సెప్ట్ చేస్తే అది ఎంత పెద్దగా అవుతుందో అది మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తున్నాను అదొక చైన్ అనమాట అండి ఇప్పుడు మన సైకిల్ చైన్ ఎలాగైతే రౌండ్గా తిరుగుతుందో అలాగ ఈ బిజినెస్లో కూడా ఒక చైన్ ఆ చైన్ అది ఎంత దూరం వెళ్తుందో వాళ్ళ మర్చెంట్స్ ఇప్పుడు వాళ్ళ మర్చెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని కవర్ చేస్తుంది ఈ శిబా అనేది మనది ఏదైతే మనం శిబా హోల్డర్స్ ఉన్నాం కదా వాళ్ళందరి కోసం నేను స్పెషల్గా ఈ వీడియోని చేస్తున్నా అదే విధంగా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే శిబాని వీళ్ళు మొత్తం వరల్డ్ వైడ్ మర్చెంట్స్తో స్ప్రెడ్ చేసి పీపుల్ ఎవరైతే ఉంటారో కన్జ్యూమర్స్ పీపుల్ అంటే మనము కన్జ్యూమర్స్ మనము ప్రతి ఒక్క స్టోర్స్లో వెళ్ళి కొనేటప్పుడు శివాతో పేమెంట్ చేయొచ్చు ఇక్కడ అన్నది వీళ్ళు క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు సో ద అనౌన్స్మెంట్ ఆల్సో కేమ్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ క్రాక్ అండ్ యాడెడ్ సపోర్ట్ ఫర్ ద క్రిప్టో కరెన్సీ ఇది క్రాక్ అండ్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఈ ఫ్లెక్సా ఈ బిట్ పే ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం అయితే మొదలు పెట్టాయి అదైతే నిజము ఓకే ఆల్ టైమ్ హైకి మనము ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ బిలో ఉన్నామండి ఇంకా చెప్పాలంటే బట్ నిన్న అది ఓవరాల్ నైన్ పర్సెంట్ అప్ తీసుకుంది అంటే మనకు సిక్స్టీ అంటే నైన్ పర్సెంట్ మైనస్ చేసుకున్న ఇప్పుడు కరెంట్లీ త్రీ పర్సెంట్ ఏమో అప్లో ఉన్నామంతే సో ఆబ్వియస్లీ అట్లా కూడా అనుకోవచ్చు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆల్ టైమ్ హై హైకి మనము డౌన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు ఇది అండి ఇవాటి శిబాయిను క్లియర్ డీటెయిల్స్ అండ్ జెమినీ బ్యాక్ ఫ్లెక్స్ యాడ్ ఇను లేటెస్ట్ న్యూస్ అండి ఇది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి చెప్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్